అన్ని రాసావుగా అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగర్బతులు చెప్పడం మర్చిపోయారు రాసారుగా మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి మహాలక్ష్మి అమ్మవారిగా దర్శనమివ్వండి అమ్మవారి షోడశనామార్చన నీరాజన మంత్రపుష్పాలు వేయండి ఇప్పుడు అమ్మవారు ప్రదోష కాలంలోనే చెప్పబడుతుంది ఇది దర్బారు సేవ అంటారన్నమాట అంటే ఉత్తరణ కానీ అలాగే చక్కగా దీపం కానీ ఆ వెత్తులు చూసిన కర్పూర హారతి కానీ అమ్మవారిని కానీ స్వామివారి ఎవరు దేవతల యొక్క ఆ దర్శనం చేసుకున్నామో వెంటనే వారి అనుగ్రహం మనకి లభిస్తుంది ఇప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం తొందరగా కావాలి అనేటువంటి దృష్టితోటి ఇప్పుడు దర్బారు సేవ జరుగుతుందండి అందరూ కూడా దీన్ని అలాగే
Thank you.
అమ్మవారిని సేవించి సకల శుభాలు పొందిన అమ్మవారి హారతి ప్రారంభమవుతుంది.
Thank you.
నమస్కారం. అంబికాదేవి ఆలయం 2006లో ప్రతిష్ఠించడం జరిగింది అమ్మవారిని. ఆ అమ్మవారు అష్టభుజాలతో సింహవాహనమై ఉన్నటువంటి రూపధ్యాన శ్లోకం ప్రకారంగా విగ్రహాన్ని శిల్పి చెక్కడం జరిగింది. ఇది రూపధ్యాన శ్లోకం శ్రీకృష్ణుడి వాక్కుగా మనకి భాగవతంలో 11-12 శ్లోకంలో రూపధ్యాన శ్లోకం కరెక్ట్గా ఆయన ద్వారా అమ్మవారు ఈ రూపంలో ఉంటుందని చెప్పి ప్రచారం చేశారు, చెప్పడం జరిగింది. ఆ రూపధ్యాన శ్లోకం ప్రకారంగా అమ్మవారిని విగ్రహం చేసి తీసుకురావడం జరిగింది, అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. ఇది గతంలో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు 18 సంవత్సరాలు పూర్తయ్యి 19వ సంవత్సరం నడుస్తున్నటువంటి దసరా మహోత్సవాలు, ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఎలాంటి అలంకారాలు అయితే చూస్తున్నామో అదే ప్రకారంగా దాని ప్రకారంగానే వాళ్ళు చెప్పినటువంటి ఆ విధి విధానాల ప్రకారంగా మనం కూడా ఈ దేవాలయానికి కూడా అమ్మవారికి అదే రూపకల్పన చేస్తూ ఏ రోజుకి ఆ రోజే ఏ అలంకారం అయితే అలంకారం తీసుకొస్తున్నాం. ఈ సంవత్సరం స్వర్ణకవచ అలంకృతం అంబికాదేవిగా మొట్టమొదటి రోజు ఉండవలసినటువంటి ఇలాగ ఈ 18 సంవత్సరాలు అలవాటు అయిపోయింది మనందరికీ. అది వాళ్ళు కూడా ఎందుకు మార్చారో తెలియలేదు, వాళ్ళు కూడా మార్చారు. చండీ మాతని అలంకరిస్తున్నారు, వచ్చి వారి ఉపన్యాసం కూడా ఇచ్చారు. స్వామి అమ్మవారి దర్శనము ఆయన కూడా చేసుకున్నారు, ఆంజనేయస్వామి దర్శనం, శివుడి దర్శనం చేసుకున్నారు. నిత్యం చాలామంది సుమారుగా రోజుకి ఒక 1500 నుంచి 2000 మంది జనాలు వస్తున్నారు. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ రేపు ఇవాళ మా గాయత్రి మాత, నిన్న బాలాత్రుప సుందరి, నిన్న ఇవాళ గాయత్రి మాత అమ్మవారు, రేపు అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ ఆలయం ఎలాగో అమ్మవారిని కాశీ అన్నపూర్ణ దేవిగా అలంకరించుకుంటూ అమ్మవారికి మనం నిత్య అన్నదానం, మనకు నిత్యం అన్నంలో ఉన్న అమ్మ పరబ్రహ్మ స్వరూపంలాగా అమ్మవారు ఆమె యొక్క ఆశీర్వాదంతో మనం కడుపు నిండుతుంది, తింటున్నాం, వ్యవసాయం అన్నీ క్షేమంగా ఉండాలి, అంత హ్యాపీగా ఉండాలి, అందరూ కూడా సుఖ్యతగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని మనం పూజించుకుందాం, వేడుకుందాం, దర్శనం చేసుకుందాం, స్మరిద్దాం. అలాగే గాయత్రి అంటే చూడండి, మన వైశ్యు బ్రాహ్మణికి, వైశ్యులకి, క్షత్రియులకి జంజ ఉంటుంది. ఆ గాయత్రి మాత శ్లోకంతో అమ్మవారిని స్మరించుకుంటూ చేసేటువంటి ఆ తల్లి చాలా అద్భుతమైనటువంటి పవర్ ఉన్నటువంటి శక్తి అమ్మ అంబికాదేవికి. ఈ అలంకారంలో అంబికాదేవికి గాయత్రి అలంకారంలో ఇవాళ ఈరోజు చూస్తున్నాం, రేపు అన్నపూర్ణాదేవి అలంకారంలో చూస్తాం, ఆ తర్వాత మహాలక్ష్మి బుధవారం నాడు మహాలక్ష్మి అలంకారం చేస్తాం, తర్వాత గురువారం నాడు మహాచండి, సరస్వతీదేవి అలంకారం 20వ తారీఖు శుక్రవారం నాడు సరస్వతి మూల నక్షత్రం కనుక అది చదువుల తల్లి సరస్వతీ మాత, జ్ఞానాన్ని ప్రసాదించే మాత సరస్వతీ మాత. తర్వాత లలితా త్రిపుర సుందరి అలంకారం శనివారం నాడు, ఆదివారం నాడు దుర్గాదేవి, మహిషాసురమర్దిని అలంకారం 23వ తారీఖు సోమవారం వచ్చింది ఉదయం పూట, సాయంత్రం పూట మధ్యాహ్నం నుంచి 23వ తారీఖు రాజరాజేశ్వరి అలంకారం ఉంటుంది. అమ్మవారు అందరినీ చక్కటి దీవెనలు చేసుకుంటూ శమి పూజ కూడా సాయంత్రం 5:30 ఆ టైంకి శమి పూజ కూడా ఉంటుంది. అందరూ కూడా ఆ శమి పూజకి పొద్దున దర్శనానికి సాయంత్రం దర్శనానికి వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా చెప్తున్నాను, భక్తులందరికీ కూడా చెప్తున్నాను. ఆ రోజు జాగ్రత్తగా క్యూ లైన్ ప్రకారంగానే ఫాలో అయ్యి భక్తులందరూ కూడా దర్శనం చేస్తున్నారు. అందరికీ కూడా సమిష్టిగా దర్శనం అయ్యేట్టుగా మన అంబికాదేవి కూడా రోడ్డు నుంచి చూసినా కూడా అమ్మవారు బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఇది అదృష్టం, మన దేవాలయం ఏ దేవాలయం కూడా అంత యాక్సెస్ కనపడదు, ఇక్కడ మనకి అంత యాక్సెస్ ఉంది. అక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది, దగ్గర నుంచి చూసినా కనిపిస్తుంది, ఇలాగనే కనిపిస్తుంది. అందరూ కూడా లోపలికి రావాలి, లోపల రావాలని ఆలోచన కాకుండా చక్కగా దర్శనం చేసుకుని వెళ్ళమనసుగా పరస్ఫూర్తిగా కోరుకుంటూ తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా
మామూలు రోజుల్లో కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క కష్టాలని కూడా తీర్చుకోమని చెప్పి అమ్మవారి యొక్క తీరుస్తుంది. ఆమె ఎన్నో నిదర్శనాలు చాలా నిదర్శనాలు ఉన్నాయి, అవన్నీ కూడా భక్తులు ప్రైవేట్ కాబట్టి ఎవరికాలే చెప్పరు, మాకందరికీ తెలుసు. మాకు దేవాలయం చెప్పుకుంటారు మాకు ఇలా జరిగింది ఇలా జరిగింది అని, మాకు ఇలా జరిగినాయండి, మాకు చాలా ఆనందంగా ఉందండి, వివాహం అయిందండి అదేంటి అని చెప్తుంటారు. అలాగే భక్తులందరూ కూడా కోరికలు తీర్చుకోమని చెప్పి అమ్మవారు అందరికీ కూడా చక్కగా చూస్తుంది. ఏం చేసినా సరే అమ్మకి చెప్పుకోండి, ఏమైనా ఎంత కష్టం వచ్చినా అమ్మకి చెప్పుకోండి, ఆమె పాదాలు పట్టుకోండి, చేప్రదంగా జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులందరూ కూడా ఈ అంబికాదేవి ఆలయాన్ని దర్శించి అలాగే ఆంజనేయస్వామి దేవాలయం 57 సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఆ స్వామిని దర్శనం చేసుకుని రక్ష ఆంజనేయస్వామి రక్ష మనకి అమ్మవారు భిక్ష భిక్ష ఆమె అన్నం పెట్టడానికి ఆమె ఏం చేయాలని ఆమె మనకి రక్షించేది ఆంజనేయస్వామి రక్ష భిక్ష. ఇది మహాశివుడు నాడు పక్కన అంబికేశ్వర స్వామి ఆయన ఆయన దీక్ష ఆయన తలుచుకుంటే దీక్ష ఒక పట్టుదల కార్యసిద్ధి జరగడం కోసం ఆయన ఆయన అంబికేశ్వర స్వామి దీక్ష అంబికాదేవి భిక్ష ఆంజనేయస్వామి రక్ష అందరికీ కూడా అందరికి కలగాలని చెప్పి జయప్రదం కోరుకుంటూ అందరికీ కూడా ఏలూరు హేళాపురి వాసులకు అలాగే దేశ ప్రజలందరికీ మన రాష్ట్రం ఏలూరు గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. జయం అంబికాదేవియే నమః. వీరాంజనేయ స్వామినే నమః. అంబికేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జై అంబికాదేవికి జై. జై అంబికేశ్వర స్వామి వారికి జై. ఓం ముక్తావిద్రుమహే మనీలధవలఛాయై ముఖైస్త్రియక్షణై వృత్తావిందు నిబద్ధరక్తముకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకషా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగలం హస్తైర్వహంతీం భజే. జయ జయ హే జగదంబికే భక్తవత్సలే పరాత్పరే పరమ పావని శ్రీ అంబికాదేవ్యై నమో నమః. హేళాపురి వాసులందరికీ పరిసర ప్రాంత వాసులందరికీ కూడా ముందుగా శ్రీ అంబికాదేవి అమ్మవారి శుభాశీస్సులు, విజయ దశమి నవరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏలూరు నగరం అందే కాకుండా యావత్తు భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి అంబ జగదంబ అంబికామాత మన హేళాపురి నగరంలో విరాజిల్లుతూ అశేష భక్త జనాభాలకి ఆమె యొక్క దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ముఖ్యంగా ఆశ్వీజమాసు శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వీజమాసం శుద్ధ దశమి విజయ దశమి వరకు ఆయా అవతారాల యందు ఇంద్రకీలాద్రి మీద వెలిసినటువంటి కనకదుర్గమ్మ తల్లికి ఏ ప్రామాణికంగా అవతారాలు ధరింపజేస్తున్నారో ఋషిపుంగవులు ఆదేశానుసారము శాస్త్రానుసారము మన తెలుగు రాష్ట్రాల యందు అదే ప్రామాణికంగా ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గమ్మ వారికి ఏ అలంకారాలు ధరింపజేస్తున్నారో మన హేళాపురి నగరంలో ఏలూరు నగరం సత్రంపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అంబికామాతకు కూడా అదే అలంకారాలు అత్యంత వైభవంగా చూసిన మాత్రము చేతనే, దర్శించిన మాత్రము చేతనే, స్మరించిన మాత్రము చేతనే అనుగ్రహించేటువంటి సత్యమైనటువంటి శక్తి కలగలవంటి తల్లి మన అంబికాదేవి. అటువంటి అంబికాదేవి సన్నిధానంలో నేడు 2వ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా సకల జ్ఞానాన్ని, మేధస్సుని, యశస్సుని, వాక్పటుత్వాన్ని ప్రసాదించేటువంటి తల్లి గాయత్రీ మాత. సృష్టికి మూలమైనటువంటి మంత్రం గాయత్రీ మూలమంత అనుష్ఠానం యొక్క గొప్పతనం అంతా ఇంత కాదు. గౌతమ మహర్షి ఒకనొక సమయంలో యావత్తు ప్రపంచమంతా కూడా ఎన్నో రకాలైన దుర్భిక్షం పడుతున్నటువంటి సందర్భాన ఒక్క గౌతమ ఆశ్రమము తప్ప మిగతా ప్రాంతమంతా కూడా దుర్భిక్షం పాలైంది. కానీ ఎందుకని గౌతమ ఆశ్రమం అంతా సుభిక్షంగా ఉందయా అంటే అక్కడ ఋషీశ్వరుడు మునిపుంగవుడు సౌనకాది మహర్షులంతా కూడా నిత్యము కూడా గాయత్రి మంత్రానుష్ఠానాన్ని నిర్వహిస్తూ గాయత్రి మంత్ర జపము చేస్తూ గాయత్రి అమ్మవారి మూలమంత్రంతో హోమాలు చేస్తూ యజ్ఞాలు చేస్తూ యాగాలు చేస్తూ ఉండడం ద్వారా ఆ పరిసర ప్రాంతం అంతా కూడా కొన్ని కోట్ల సూర్య ప్రకాశవంతంగా విరాజిల్లుతూ ఉందట.
మరి మిగతా ప్రాంతమంతా కూడా అమ్మవారిని స్మరించకుండా అమ్మవారిని దర్శించకుండా అమ్మవారి నామస్మరణ చేయకుండా కలి ప్రభావము చేతంతా దుర్భిక్షంగా పాడి పంటలు అంతా కూడా నష్టపోయినటువంటి ప్రదేశంలో ఒక్క గౌతమ మహర్షి ఆశ్రమమటికి కోటి సూర్య ప్రకాశవంతంగా విరాజులట చూచి ఈ జనానికం ప్రజలంతా కూడా గౌతమ ఆశ్రమానికి వెళ్ళారట. ఏమిటండి మహత్యము అంటే నిత్యము గాయత్రి మంత్రానుష్ఠానం యొక్క శక్తి. ఈ రకంగా విరాజులకు తెలుసుకునేటువంటి ప్రజలందరూ కూడా గౌతమ మహర్షికి అనేక అనేక ప్రణామాలు చేసి, అయ్యా మహర్షి మునిపొంగవ మా అందరికీ భిక్షను ప్రసాదించండి, ఆకలి తప్పులతో ఉన్నాం, పాడి పనులు నష్టపోయి ఉన్నాం, సకాలంలో వర్షాలు లేవు, సకాలంలో పంటలు లేవు, ఏమిటి మా పరిస్థితి అంటే మీ అందరికీ అక్షయ పాత్ర వలె వేలాది మందికి కొన్ని సంవత్సరాల పాటుగా అందరికీ కూడా భిక్షను ఏర్పాటు చేశాడట గౌతమ మహర్షి. ఇదంతా కారణం మూల కారణం ఏమిటంటే గాయత్రి అమ్మవారి మంత్రానుష్ఠానము యొక్క శక్తి అలా ఉంటుంది. ఎవరైతే నిత్యము కూడా త్రిసంధ్యలు ఎందు ప్రాతసంధ్య మాధ్యాహ్నిక సంధ్య సాయం సంధ్యా సమయాల ఎందు ఎవరైతే గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో, మంత్రాలన్నిటికీ కూడా మూల మంత్రం గాయత్రి అమ్మవారి మంత్రం. గాయత్రి అమ్మవారి మంత్రానికి మించినటువంటి మంత్రము సృష్టిలోనే లేదు అని చెప్పారు మహానుభావులు ఋషిపుంగవులు, సౌరకాది మహర్షులు, సూత మహర్షి, వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అన్నట్లుగా వ్యాస భగవానులు, సౌనకాది మహర్షులు, 88,000 మంది ఋషీశ్వరులు నిత్యము కూడా గాయత్రి మంత్రానుష్ఠానము చేస్తూ అర్ఘ్యప్రదానములు చేస్తూ ప్రాతస్సంధ్యందు సూర్యార్ఘ్యప్రదానం, మాధ్యాహ్నిక అర్ఘ్యప్రదానం, సాయం సంధ్య అర్ఘ్యప్రదానములు చేస్తూ గాయత్రి మంత్రానుష్ఠానం నిత్యము కూడా చెబుతూ జపం చేస్తుంటే వారిని బ్రాహ్మణోత్తములని వైశ్య పొంగులని మహారాజులని చూస్తే ఆ వైశ్య పొంగులని బ్రాహ్మణోత్తము నిత్యం అనుష్ఠానం గాయత్రి అమ్మవారు వారిలో నిక్షిప్తమై ఉంటుంది. అందుకని అంత తేజస్సు అంత వాక్కు పట్టుత్వం రావడానికి కారణం గాయత్రి మంత్రానుష్ఠానం, గాయత్రి మంత్రోప ఉపాసన. అటువంటి గాయత్రి అమ్మవారు ఈ రోజున మన హేలాపురి నగరంలో సత్రంపాడులో మన అంబికామాత సన్నిధిలో పంచముఖాలుగా ముక్తారుద్రుమ హేమనీర ధవరచ్చాయి ముఖైస్త్రియక్షణై వృక్తాబిందు నబద్ధరత్నముకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదా భయాం కుశకశా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవింద్రయుగలం హస్తైర్వహంతీం భజే అన్నట్లుగా అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు. గోలోకము నుంచి ఉద్భవించినటువంటి తల్లి గాయత్రి మాత. మనం గోత్రం ఏమిటండి, మీ గోత్రం ఏమిటో అంటూ గోలోకము నుంచి ఉద్భవించినటువంటి ఆ తల్లి గాయత్రి మాత విశ్వానిక తల్లి. ఓం భూర్భువస్సువః తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఈ విశ్వాన్ని భూమండలాన్ని మొత్తం ఎవరైతే పరిపాలిస్తున్నారో, ఎవరైతే ఎవరి ఆజ్ఞానుసారము నడుస్తుందో అటువంటి తల్లికి నమస్కారములు అని చెప్పి మంత్రార్థం ఆ రకంగా నేడు అత్యంత వైభవంగా మన అంబికావారి సంస్థానం యొక్క ఆధ్వర్యంలో అంబికాకృష్ణ గారు, అంబికా ప్రసాద్ గారు, అదేవిధంగా అంబికా రాజా గారు వారి కుటుంబం అంద ఆధ్వర్యంలో విశాఖ శారద పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానేంద్ర సరస్వతి మహాస్వామి వారి వారి యొక్క ఉత్తర పీఠాధిపతి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ అంబికామాత ఆలయం భక్తుల యొక్క కోలాహలంతో విరాజులుతూ ఉంది. ఆయన ఆజ్ఞానుసారము వీరి యొక్క కమిటీ వారి ఆధ్వర్యంలో అంబికా వారి సంస్థానం వారు చేసుకున్నటువంటి పూర్వ జన్మ సుకృతం ఈ రోజున అమ్మవారి ఈ రకంగా విరాజు భూమండలం మీద ఒక అమ్మవారి ఆలయం నిర్మించాలి అన్నా, అమ్మవారిని 10 మందికి దర్శింప చెయ్యాలి అన్నా అది ఎన్నో అదృష్టం ఉండాలి. హృదయానికి సంగీతం ఆహ్లాదం, ఇంటికి అంబికా దర్బార్ ధూపం శుభప్రదం. అమ్మను మర్చిపోలేము, అంబికాను మర్చిపోలేము.